హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ భాను ఇర్ఫాన్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈరోజు మీకోసం ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ప్రాన్స్ ఫ్రై ప్రాన్స్ ఇగురు రొయ్యల ఇగురు రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చెప్తాను అబ్బాయి చూసారా భయం లేకుండా ఎలా పట్టుకున్నాడో వాటిని పట్టుకొని ఫోటో దిగాడు అదే షేర్ చేస్తున్నాను నేను మీతో అవన్నీ క్లీన్ చేసుకొని ఉన్న వెయిన్ కూడా తీసేసి నీట్గా ఉప్పుతో వాష్ చేసి పెట్టుకోవాలి అవి ఒక మనం దేంట్లో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో వేసి ఉప్పు పసుపు వేసి కొంచెం అందులో నుంచి వాటర్ వచ్చేసేంతవరకు బాయిల్ చేసుకోవాలి అలా చేస్తే ఏంటంటే మనకి నీసువాసన ఉండదు అలా ఉప్పు కొద్దిగా వేసుకోండి రొయ్యలకి ఎంత పట్టిద్దో చూసి మళ్ళీ మనం కర్రీలో వేసుకోవచ్చు ఇప్పటికి రొయ్య రొయ్యలకి సరిపోయినంత వరకు వేసుకోవాలి వేసుకొని నీట్గా కలిపేసుకొని స్టవ్ మీద పెడితే ఎంత వాటర్ వచ్చిందండి అసలు అందులో ఇవి వచ్చి టైగర్ ప్రాన్స్ ఫ్రెష్గా ఉంటే తీసుకున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి మనకు పాడైపోయిన స్మెల్ అలా ఉంటాయి కదా రొయ్యలు అలాగే ఏమీ లేవు చాలా బాగున్నాయి దీనికోసం నేను తీసుకున్న మసాలా వచ్చి ఒక సగం పెద్దది కాదు ఒక మన చిన్న కొబ్బరి ముక్క ఒక వన్ స్పూన్ ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు చిన్న సైజు జా దాల్చిన చెక్క లవంగాలు ఒక నాలుగైదు అల్లం వెల్లుల్లి వేసి కొంచెం మిక్సీ కొట్టుకొని అందులోనే ఒక టూ టొమాటోస్ కూడా వేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి ఇందులో అయితే నేను ఎక్కడ ఆనియన్ అనేది యూస్ చేయలేదు అలా ఆనియన్ వేసి మనం బాయిల్ చేసుకుంటే అదొక రకమైన స్మెల్ ఉండిద్ది అందుకే ఆనియన్ వేయకుండా అలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాయిల్ చేసుకోండి దాన్ని టూగా డివైడ్ చేసుకున్నా ఒకటి ఫ్రైకి ఒకటి గురికి ఆ ఎగురి దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ దాకా పట్టిద్ది ఇందులో ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి వేయండి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ వేసుకోవచ్చు ఇక్కడ ఈ టైంలో మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు కానీ నేను లేకుండా చేద్దామని చేశాను ఇక్కడ అంతే పచ్చిమిర్చితో పాటు ఫ్రైలో ఆనియన్ లేకపోతేనే బాగుండిద్ది అవి కొంచెం ఫ్రై అయినాక మసాలా మీకు ఎంత పట్టిద్దో చూసి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే పట్టిద్ది గ్రేవీ కావాలి కదా అందుకని చెప్పి ఇప్పుడు ఆ మసాలాలన్నీ మనకు పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి అవన్నీ పచ్చివే ఉంటాయి కాబట్టి ఆ స్మెల్ మొత్తం పోయేంత వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి ఈలోపు ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి స్లో వంట మీద చేసుకోండి దానికి కావాల్సిన మసాలా చక్క లవంగం అల్లం వెల్లుల్లి ధనియా అది బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న అది వచ్చి ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోండి వేసుకొని ఇది కూడా బాగా రోస్ట్ అయిపోవాలి అల్లం మనకు పచ్చివాసన వస్తే కర్రీ మొత్తం పాడైపోయిద్ది తినలేమన్నమాట తిన్నా ఏంటంటే గొంతులో మంట అలా ఉండిద్ది అందుకని మొత్తం ఫ్రై అయ్యి మనకు ఆయిల్ బయటకు వచ్చింది చూసారా అప్పుడు ఇందులో నేను హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ ఉండిద్ది కదా ఆ పెరుగు ప్యాకెట్ మొత్తం వేసాను ఇది పెరుగుతో చేస్తున్న కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది ప్రాన్స్ కుర్మా ఇది బగారా రైస్ వండుకొని ఇది సైడ్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది గ్రేవీ కూడా మనకి ఆ పెరుగుతోనే వచ్చిద్ది నేనైతే ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు కొబ్బరి కూడా చిన్న ముక్క కొబ్బరి ముక్క చిన్న కొబ్బరి ముక్క వేసాను అల్లం ఒక ఇంచ్ వెల్లుల్లి నాలుగైదు రెబ్బలు ధనియా ఒక వన్ స్పూన్ వేసి చక్క లవంగం వేసి మిక్సీ పట్టాను అదంతా టొమాటోస్ ఒక టూ టొమాటోస్ వేసుకున్నా చూసారా ఆ మసాలా మొత్తం మనకి ఫ్రై అయిపోయినాక పెరుగు కూడా వేసి కొంచెం అలా ఉంచి అప్పుడు మనం మిక్సీ జార్ కడిగి వాటర్ వేసుకుంటే చాలు అంటే ఒక వన్ గ్లాస్ చిన్న మనం టీ తాగే గ్లాస్తో వాటర్ చాలు అలా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఆ ఫ్లేవర్ రొయ్యలకి పట్టి టేస్ట్ బాగుండిద్ది అలా వేసుకోండి ఫ్రై అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి అడుగంటకుండా చూసారా రొయ్యలు అయితే మనవి బాగా కుక్ అయిపోయినాయి ఇది ఇంకొంచెం అవ్వాలి కలర్ అయితే చేంజ్ అవ్వాలి బ్రౌన్ కలర్లో వస్తే అయిపోయినట్టు కొద్దిగా కొత్తిమీర ఇక్కడ కూడా ఫ్రై చేసుకుంటున్నప్పుడే కొద్దిగా కొత్తిమీర కారం వేసు వేసేసుకున్నాను దాంట్లో కూడా కారం మనం పెరుగు వేసే ముందే వేసేసుకోండి మీకు రుచికి తగ్గంత స్పైసీగా తినేవాళ్ళైతే స్పైసీగా ఇలా అవ్వాలి మసాలా మొత్తం అలా బాగా వేగిపోయి అలా ఉండాలి అలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన రొయ్యల ఫ్రై అయితే రెడీ ఆ మసాలా మొత్తం కుక్ అయిపోయి పీస్ అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది అలాగే ఎగురు కూడా సేమ్ ఇలాగా ఆయిల్ పైకి రాగానే కొంత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎగురు కూడా రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా కుదిరా మెయిన్ ఏంటంటే మనకి ప్రాన్స్ ఫ్రెష్గా ఉంటే కర్రీ టేస్టీగా ఉండిద్ది అది చూసి తీసుకోండి ఫ్రెష్గా ఉన్న ప్రాన్స్ అంతేనండి రొయ్యల ఇగురు రొయ్యల ఫ్రై మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ